పెద్దలు మధు గారితో, రామకృష్ణ గారితో, పెద్ద నాయకులందరితో రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటి గురించి, ముఖ్యంగా కరువు సమస్యలు, అలాగే ఇప్పుడు ఈ మధ్యన జరిగిన తుఫాన్ బీభత్సం, వీటన్నిటి మీద చర్చలు జరిగినాయి. అలాగే దాదాపు 8 అంశాల దాకా మేమిద్దరం మేము మాట్లాడుకున్నాం. దాని మీద ఉమ్మడి కార్యక్రమం ఎలా చేద్దాం అనేది ప్రస్తావనకు వచ్చింది. చాలామంది పెద్ద నాయకులు కూడా జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి అందరినీ ఒకసారి కూర్చొని మాట్లాడి, అలాగే కవాతు కూడా మద్దతు తెలుపుతా ఉంటే వీటన్నిటి మీద ఒక స్పష్టమైన ప్రకటన ఎల్లుండి చేస్తాను ఖచ్చితంగా. అలా రాష్ట్రంలో ఒకవైపు తీవ్రమైన కరువుతో లక్షలాది మంది రైతులు కూడా అల్లాడిపోతూ ఉన్నారు, పంటలన్నీ కూడా నష్టపోయారు, అదేవిధంగా పెద్ద ఎత్తున వలసలు కూడా పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కరువును పారద్రోలేము రెయిన్ గన్స్ ద్వారా అని చెప్పి ఒక అవాస్తవ ప్రచారం చేసుకుంటా ఉన్నాడు తప్ప ఎక్కడ కరువును పారద్రోలం లేదు, కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. అదేవిధంగా 15వ తేదీ నాడు ముఖ్యంగా రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జి పైన జనసేన కవాత్ ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ కవాత్కు కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భారీ ఎత్తున ఇది జరగాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఒక 3వ ప్రత్యామ్నాయాన్ని ప్రజల్లో ముందుకు తీసుకోవడానికి మా ప్రయత్నాలకు ప్రజల సహకారం రోజురోజుకి పెరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేమందరం కూడా చర్చల్లో అన్ని విషయాలు కూడా చర్చించుకున్నాం, రివ్యూ చేసుకున్నాం, మేమందరం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రంలో భ్రష్టు పట్టిపోయినటువంటి రాజకీయ వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనలో ఒక కొత్త రాజకీయం కోసం, ఒక కొత్త వ్యవస్థ కోసం భ్రష్టు పట్టిపోయినటువంటి రాజకీయాలకి ప్రత్యామ్నాయంగా ఒక నూతన రాజకీయ వ్యవస్థ కోసం జరిగేటువంటి ప్రయత్నాలకి మంచి ఆదరణ ఈ కాలంలో వ్యక్తమవుతూ ఉంది. నిర్వాసితుల్ని గాలి కుదిలిపెట్టారు. ఈ పరిస్థితుల్లో దళితులు భూములు అక్వైర్ చేసిన దగ్గర నష్టపరిహారం అన్యాయం జరుగుతుంది. ఈ సమస్యలన్నిటి మీద భవిష్యత్తు కార్యక్రమాన్ని తొందరలో చేస్తాం. రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి అనేటువంటిది చాలా బాగా ఊపందుకుంటా ఉంది. ప్రత్యేకంగా దళితులు, ఇతర బలహీన వర్గాలు దీంట్లో బాగా కలిసి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి, బలంగా ముందుకు తీసుకుపోయేదానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని తొందరలోనే ప్రకటిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.